కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో ప్రొద్దుటూరు ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున కడప నుంచి వచ్చిన డిస్ట్రిక్ట్ కమిషనర్ లేబర్ ఆఫీసర్ గణేష్ ని గౌరవపదంగా కలిసి భవన నిర్మాణ కార్మికుల కార్లు గత సంవత్సర కాలం నుండి రావడం లేదు, అదే విధంగా వెటర్నరీ బెనిఫిట్స్ అందడం లేదు అంటూ మా యొక్క సమస్యలు వీలైనంత తొందరగా పరిష్కారం చేయాలని వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ కె దస్తగిరి, సెక్రటరీ మదన గోపాల నారాయణ, వైస్ ప్రెసిడెంట్ వి కమల బాషా మరియు కమిటీ మెంబర్స్ పాల్గొన్నారు. అసంఘటిత రంగ కార్మికులకు ఈశ్రామ్ పోర్టల్ ద్వారా గుర్తింపు కార్డులు తయారవుతున్నాయి. వాటిని ప్రోత్సహించేందుకు ప్రచార కార్యక్రమం గాను ట్రేడ్ యూనియన్ లీడర్స్తో ఈరోజు పొద్దుటూరులో ఎలక్ట్రికల్ సంఘము ఏఐటిసి వారితో ఇతర సంఘాల నేతలతో మాట్లాడడం జరిగింది. ఇందులో పొద్దుటూరు ప్రాంతంలోని డివిజన్లోని అసంఘటిత రంగ కార్మికులు అంటే భవన నిర్మాణ రంగ కార్మికులు, వ్యవసాయ రంగ కూలీలు, తోపుడు బండ్ల వ్యాపారులు, ఆశా ఎన్ఆర్ఏజీ ఉపాధి హామీ కూలీలు, ముఖ్యంగా కూరగాయల మార్కెట్ల దగ్గర, చేపల మార్కెట్ల దగ్గర చిన్న చిన్న సేల్స్ చేస్తుంటారు కూరగాయలు అమ్ముకునే వాళ్ళు. వాళ్ళు కూరగాయలు తీసుకొచ్చి మళ్ళీ పొద్దునే కూరగాయలు తీసుకొచ్చి 10-10 గంటలకల్లా అమ్మేసుకొని మళ్ళీ వెళ్ళిపోతుంటారు. అటువంటి వాళ్ళకి ఇంతవరకు గుర్తింపు కార్డు ఇవ్వడం అనేది చాలా శ్లాఘనీయమైన విషయము. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి సుప్రీంకోర్టు ఉత్తర్వుల ద్వారా ఈ కార్యక్రమం చేపట్టింది. దీనికి గాను మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు శ్రీ విజయరామరాజు గారి ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా కార్మిక శాఖ సంబంధించిన అధికారులందరూ కూడా పనిచేస్తున్నారు. ఇతర శాఖ అధికారులతో కలిపి గ్రామ కమిటీలు ఏర్పాటు చేసి గ్రామ గ్రామాన పట్టణాలలో ఉండే అసంఘటిత రంగ కార్మికులందరినీ సంఘటితం చేసి వారికి మీ సేవలో కానీ సిఎస్సి కామన్ సర్వీస్ సెంటర్లో కానీ తర్వాత సెల్ఫ్ రిజిస్ట్రేషన్ ద్వారా కానీ రిజిస్ట్రేషన్ చేసి గుర్తింపు కార్డుకు మంజూరు చేస్తున్నారు. ఇది ఇటీవలే పోర్టల్ స్టార్ట్ అయింది. అది కొంచెం పోర్టల్లో సర్వర్ ప్రాబ్లం వల్ల కొంచెం స్టెబిలైజ్ కావాలా, అందుకే వచ్చిన గుర్తింపు కార్డులన్నీ కూడా ఉన్నంత వరకు అందజేస్తున్నాము. కాబట్టి మన పొద్దుటూరు పరిధిలోని వ్యవసాయ భవన నిర్మాణ కార్మికులు, తోపుడు పండ్ల వ్యాపారులు, అత్తి పండ్లు, పూల వ్యాపారులు, పాల వ్యాపారం చేసేవాళ్ళు, పేపర్ బాయ్స్ వాళ్ళందరూ కూడా చిన్న చిన్న కూలీలు వాళ్ళందరూ కూడా ఉచితంగా ఈశ్రామ్ పోర్టల్లో నమోదు కావించుకొని గుర్తింపు కార్డు పొందాల్సిందిగా ప్రభుత్వం అందజేసే ప్రమాద బీమా, కుటుంబ సంక్షేమం, సామాజిక భద్రత ఆ మూడు కాలమ్సే ఇచ్చారు. కాబట్టి వాటిలో ఏంటి అనేది ముందు ముందు తెలుస్తాయి. కాబట్టి వాటి లభ్యత కొరకు గుర్తింపు కార్డు సంపాదించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది సమీపంలోని మీ సేవకు వెళ్ళండి, లేదంటే కార్మిక శాఖ కార్యాలయంలోకి వెళ్ళండి.